ग्रुप सांसिटी हंगामा। कौशिक అసలు తప్పు చేస్తే ఏం చేస్తారు? తప్పించుకోవాలని చూస్తారు లేదా పక్కడ మీదకి తోసేయాలని చూస్తారు. చిచి మీ అబ్బాయిలంతా ఇంతే. చాచా మీ అమ్మాయిలు ఉన్న తక్కువ ఎవరు లేకపోతే హాయ్ అంటారు. అది మీ బాబు అమ్మ వస్తే అన్న అరుడు చెయ్యుతున్నాడు అంటారు. ఇంతకి మ్యాటర్ ఏంటంటే మన ఉదయ్ ఏం తప్పు చేయకుండానే జైలుకి వెళ్ళాడంట. మరి అసలు ఆ ఖైదీ నిజాయితీ ఏంటో ఆ 150 డిగ్రీస్ ఇంట్రోగేషన్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ విక్టరీ ఉదయ్. నా పేరు బెల్లం వైజయంతి. ఎవరన్నా ప్యాషన్ తోనో ఇంట్లో పెద్దవాళ్ల కోసమో పోలీస్ అవుతారు, కానీ నేను ఒక మగాడి చేతిలో మోసపోయి మగాళ్ల తాట తీయడానికే పోలీస్ అయ్యాను. అంటే నువ్వు నలిగిపోయిన పువ్వు అన్నమాట. ఏంట్రా ఒక అమ్మాయిని మర్డర్ చేసి నా ముందు ఇంట్రోగేషన్ లో కూర్చుందే కాక నా మీదే పంచులు వేస్తున్నావు? ఏమండి నాకు అర్థం కాదు, ఇంట్రోగేషన్ లాగా ఉందండి, టీవీకి ఇంటర్వ్యూ ఇస్తున్నట్టుంది. నువ్వు మాత్రం ఖైదీలా రాకుండా ఖైదీ సినిమాలో చిరంజీవిలా ఈ గెటప్ ఏంట్రా? హలో హలో హలో, మీరు గెటప్ గురించి మాత్రం మాట్లాడకండి. ఈ డ్రెస్ వేసుకుని మా అన్న మెగాస్టార్ అప్పుడు సూపర్ డూపర్ హిట్ కొట్టాడు, అట్లీస్ట్ మన స్కిట్ అన్న కొట్టకపోతామా అని వేసుకుని వచ్చా. ఏంట్రా రైటర్ డైలాగులన్నీ నీకే రాశాడని రెచ్చిపోతున్నావా? నిన్ను ఇంట్రోగేట్ చేయడానికి స్కిట్ లో నాకు కూడా కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చాడురా, అవేంటో చూస్తావా? నువ్వు పుట్టగానే ఈ పేరు నీకు పెట్టారు కదా, ఏమి సూట్ అయింది ఫేస్ కి? హలో సార్, నా పేరు ఏకాంబరం, 420 నా నెంబర్ సార్. నీకు రికమెండేషన్ జాబ్ వచ్చింది కదరా, నీకేనా తెలుసు సార్? లేకపోతే నన్ను కూడా సార్ అంటే అంటారా తెంగరాడా? అయ్యయ్యా పంచులు బాగా వేయించుకున్నావు, కలపడ్డావు కదా, వెళ్ళి థర్డ్ డిగ్రీ కావాల్సిన పట్రాపో. ఎస్ మేడం. మేడం టెన్త్ సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ సరిపోద్దిగా? ఇవన్నీ ఎందుకురా? మీరే కాదు మేడం, డిగ్రీకి ఏం కావాలి తెమ్మన్నారు. నేను చెప్పింది థర్డ్ డిగ్రీ కావాల్సినవరా అంటే లాఠీలు మేకులు ఐసు ముక్కలు అలాంటివిరా? గాట్ ఇట్ మేడం. ఎస్ మేడం. ఇప్పుడు చెప్పరా మీ పేరేంటి, ఊరేంటి, ఆ అమ్మాయిని ఎందుకు చంపావు, ఎలా చంపావు చెప్పావు? చెప్తానండి, నా పేరు విక్టరీ ఉదయ్ అండి. ఇప్పటిదాకా ఎన్ని స్కిట్లు కొట్టావు? ఒకటి లేదండి. విక్టరీ ఉదయ్ అని చెప్పాను కానీ స్కిట్లు కొట్టాను చెప్పానా? వీడికి బాగా ఎక్కువైందిలే గానీ నువ్వు ఆ మేకులు ఇట్టే. మేడం మేకు ఉంది మేడం, నేనేం చెప్పను నాన్న. చెప్తా మేడం, మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంది మేడం, పేరు విందే అండి. మేడం చూడటానికి అమ్మాయి చాలా బాగుందండి, అయినా కూడా ప్రేమకే ప్రేమ, ప్రేమగా ప్రేమిస్తే ప్రేమ ప్రేమగా పుడుతుందని ప్రేమ ప్రేమగా ప్రేమించానండి. బా ఏం చెప్పాడు సార్? ఏం చెప్పాడ్రా? అది ఏం చెప్పాడు మేడం అర్థం కదా, కొంచెం అర్థం అయ్యేటట్టు చెప్పరా? చెప్పాను మేడం, అమ్మాయి అంటే నాకు చాలా లవ్ మేడం. అమ్మాయితో రోజు గంటల గంటలు ఫోన్ లో మాట్లాడాలని, అమ్మాయితో వీళ్ళతో సెల్ఫీ దిగి ఫేస్బుక్ లో పెట్టి పోస్ట్ చేయాలని చాలా కలలు కన్నాను మేడం, కానీ కుదరలేదండి. ఏం బ్రో నీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేదా? ఉంది బ్రో, కానీ బ్యాలెన్స్ లేదు. రీఛార్జ్ చేయించుకున్నామని అలాగే షాప్ కి వెళ్తూ ఉంటే విందు ఎదురొచ్చి విక్టరీ ఉదయ్ నాకు 555 కావాలి అని అడిగింది. ఏంటి విందు 555 సిగరెట్ తాగిద్దా? అందుకే నా పెదాలు నల్లగుంటాయి. ట్రిపుల్ ఫైవ్ సిగరెట్ అన్నా ఏంటి, రీఛార్జ్ కూడా ఉంటది. ఓ అదే చేయించావు? మరి చేయించలేదు బ్రో. అంతేరా అంతే, మీ మగాళ్ళు ఎప్పుడూ ఇంతే, మా ఆడళ్ళు అడిగే చిన్న చిన్నవి కూడా మీరు ఇవ్వరు. చిన్న రీఛార్జ్ కదా అడిగింది, ఎందుకు రా చేయించలేదు? తమ రాపాలి అంత సీన్ లేదు, ఆమెకి నేను రీఛార్జే కాదు అంతకన్నా ముఖ్యమైన ఫ్రీ డెమో సిమ్ ఇచ్చాను తెలుసా. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఏం జరిగింది, ఆ ఫ్రీ డెమో సిమ్ నుంచి అమ్మాయి నాకు మిస్డ్ కాల్ ఇచ్చింది. దీని అమ్మమ్మ జీవితం, ఈ ఆడవాళ్ళు మార్ ఏంట్రా ఆడాల గురించి మాట్లాడుతున్నావు, ఏంటి నీకేం తెలుసు? ప్రపంచంలో ఎవడైనా ఫ్రీ సిమ్ నుంచి మిస్ కలిస్తారు మేడం? మా ఇష్టం రా నీకేంట్రా, మా ఇష్టం కమండలం కాకపోతే ఫ్రీ సిమ్ బుద్ధిలేదు అయితే ఏంట్రా మిస్ కలిస్తే తిరిగి చెయ్యాలి రా. ఏ సిమ్ ఏంటి మేడం నీకేం, నీకేం తెలుసు? ఏమైనా ఇంటర్ చేసినా లేకపోతే ఆ బతుకు రిక్షా బండి ప్రోగ్రామా? ఏంటి బతుకు రిక్షా బండి? నవ్ ఐ గాట్ ఇట్, అంటే ఫ్రీ డెమో సిమ్ నుంచి కూడా మిస్డ్ కాల్ ఇచ్చిందని నీ మనోభావాలు దెబ్బతిని ఆ అమ్మాయిని చంపేశావు కదూ? లేదు మేడం. ఏయ్ ఇంత జరిగినా నువ్వేం చేయలేదారా? చేశాను మేడం.
ఏం చేసావు చెప్పు చెప్పు. అమ్మాయి నాకు ఫ్రీ మిస్డ్ కాల్ ఇచ్చింది కదా మేడం, నేను ఏం చేసానో తెలుసా? తిరిగి కాల్ చేశానండి. అంత త్యాగం ఎలా చేసావు బ్రో? లవర్ సెంటిమెంట్ బ్రో. అబ్బో, మదర్ సెంటిమెంట్ విన్నాను, సిస్టర్ సెంటిమెంట్ విన్నా, ఈ లవర్ సెంటిమెంట్ ఏంట్రా? మేడం నేను ఒకసారి ఒక అమ్మాయిని లవ్ చేయాలని డిసైడ్ అయ్యాను అనుకో, ఆ రాష్ట్రమైనా ఈ రాష్ట్రమైనా, ఆ సందేనా ఈ సందేనా, ఆ ఊరైనా ఈ పేరైనా, ఆఖరి విందేనా నువ్వైనా, వన్స్ ఐ లవ్ స్టార్టింగ్ ద లవ్ స్టోరీ ఇస్ బిగిన్ మేడం. ఏంటి వీళ్ళిద్దరు కనెక్ట్ అవుతున్నారు? నా బొబ్బిల్ రాజా, నా ఎక్స్ప్రెస్ రాజా, ఇన్వాల్ ఎక్కడ ఉన్నావురా? ఇంట్రాగేషన్ దాంట్లో ఉన్నాడు. ఏంటంటే ఎలాగండి? రిమాండ్ లో. రిమాండ్ లో ఉన్నాడు. నీకెందుకు మేడం? ఖైదీని ఇంట్రాగేషన్ చేయను మేడం ఫస్ట్. ఓకే ఓకే, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఆ తర్వాత రోజు మేము ఇద్దరు సినిమాకి వెళ్ళామండి. నా డబ్బులు ఖర్చు పెట్టి రెండు కార్నర్ టికెట్స్ తెచ్చింది అమ్మాయి. ఏ బ్రో, కార్నర్ టికెట్స్ చూసారండి? విక్టరీ ఉదయ్ అంటే స్వాతి ముచ్చుల కమలాసన్ అనుకున్నారు కదా, ఎర్ర గులాబుల కమలాసన్ అండి. హలో 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 హలో, తమరాపాలి తమరాపాలి, అంత సీన్ లేదు. ఏ కాదా, మేము కూడా మీలా ఎగ్జైట్ అయ్యాం. కానీ అప్పటి నుంచి టికెట్లు ఏంటో తెలుసా? ఒకటి ఏమో ఆ కార్నర్ సీటు, ఇంకోటి ఈ కార్నర్ సీటు. అంటే నిన్ను థియేటర్ కి పిలిచి నిన్ను హట్ చేసి ఫూల్ చేసింద నా అమ్మాయిని చంపావు కదూ? లేదు మేడం. లేదా? ఒరే, నిన్నులా ప్రతిసారి హట్ చేసి ఫూల్ చేస్తూ ఉంటే నీకేం అనిపించలేదారా? అనిపించలేదు మేడం. ఎందుకురా? లవర్ సెంటిమెంట్ అండి. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత రోజు బట్టలు కొనాలని చెప్పి కోటికి తీసుకెళ్ళిందండి. అరే సిగ్గులేదా నీకు? అంత జరిగిన కూడా షాపింగ్ తీసుకెళ్ళావా? ఎలా తీసుకెళ్ళావా? అంటే అది అది నేను చెప్తా, నేను చెప్తా, నేను చెప్తా, నేను చెప్తా. లవర్ సెంటిమెంట్ కదా, అంతకు మించి. అంతకు మించి అంటే ఏముండదు అండి, పత్యాపరం ఉంటది. ఫస్ట్ వినండి చెప్పేది, మరి నువ్వు చెప్పరాడు కనెక్ట్ అయిపోతుంది. అదేనండి, ఆ షాపింగ్ వెళ్ళాం కదా, తీరా బట్టలు మొత్తం కొన్ని తర్వాత చూస్తే నా జేబులో పర్స్ ఇంట్లో మర్చిపోయానండి. ఓకే, అప్పుడు బిల్లు ఆ అమ్మాయి కట్టుంటుంది కదా? ఆ తిప్పేవలో రోలు, అంత సీన్ లేదు. అక్కడ నన్ను వదిలేసి అతను జంపు జిల్లాని, ఆ తర్వాత వాళ్ళు నన్ను కొట్టించోట కొట్టకుండా డ్రాయర్ తో బయటికి పంపించారు మేడం. పాపం ఫోటో అంటే చూసావా, జాలి పడి డ్రాయర్ తో వదిలేశారంట. డ్రాయర్ తో వదిలేశారు మీరు అయి ఉంటే అదే ఖర్చు పేమని ఇచ్చేవాళ్ళు కదా అని. ఇంత ప్రేమించిన నిన్ను ఇంత ఘోరంగా అవమానిస్తుందా? నీ చావు నువ్వు చావు అంటుందా? అది అసలు ఆడదేనా? కాదురా కాదు, నువ్వు దాన్ని చంపడంలో అసలు తప్పే లేదురా. లేదు రే, నువ్వు వెళ్ళిపోరా, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, ఏం జరిగినా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపో. కానీ వెళ్ళిపోయే ముందు మాత్రం ఆ అమ్మాయిని ఎలా చంపావో మాత్రం చెప్పేసెళ్ళరా. ఆ రోజు అమ్మాయి బర్త్డే మేడం. ఒరేయ్, నీ చావు నువ్వు చావు అని వదిలేసిన అమ్మాయి పుట్టినరోజు నీకెందుకు రా? అంటే అది అది నాకు తెలుసు. నువ్వు అసలు మగాళ్ళలోనే ఒక్క మగాడివిరా. ఇంకా నయ్యం వెనక్కి కొట్టరు కాబట్టి సరిపోయింది, ముందు కొట్టుంటే ఆ ఒక్క మగాడిలో మగాడు వెళ్ళిపోయేవాడు. ఒరే, ఇంకా నీ సీరియల్ ఇంకా ఎన్ని భాగాలు చెప్తావురా? అక్కడ కనెక్ట్ అయిపోతుంది, త్వరగా చెప్పరా? క్లైమాక్స్ లేదా? ఉంది సార్, చెప్తాను సార్. ఇక చివరి బర్త్డే అని చెప్పేసి కేక్ తీసుకుని ఇంటికి వెళ్ళాను మేడం. సర్ప్రైజ్ చేద్దాను లైట్ ఆపేసి పెద్దగా హ్యాపీ బర్త్డే అన్నాను మేడం. లైట్ వేసిన తర్వాత అర్థమైంది మేడం, ఆ పిల్ల అప్పటిదాకా హారర్ సినిమా చూస్తుందంట, నా గొంతు విని హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. అందుకే స్వచ్ఛందంగా లొంగిపోదాం వచ్చాను మేడం. స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వని ఈ రోజుల్లో పరోక్షంగా మటర్ చేసి ప్రత్యక్షంగా లొంగిపోయావా? నీదురా గుండె అంటే, ఇలాంటి గుండె ఉంటే ఇంకా 10 గుండెలు బతుకుతాయిరా. అలాంటి గుండె బతకాలరా, బతకాలరా మేడం? మీరు కూడా ఈ గుండెని బతికించండి మేడం. మేడం గుండె కింద ఉండదు, పైన ఉంటది. మీరు కొట్టడం అతన్ని బతుకుతాను సార్. ఇన్ని రోజులు మగాళ్ళంటే అందరూ కౌశిక్ లానే ఉంటారు అనుకున్నాను రా, కానీ మగాళ్ళల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారని, అసలు మగాడంటేనే విక్టరీ ఉదయ్ అని నిన్ను చూసాకే అర్థమైందిరా. రారా మగాడారా, నిన్ను నేను పెళ్లి చేసుకుంటారా? ఆడికి శిక్ష పోయింటే 2 ఏళ్ళలో బయటకు పోయేవాడు, మేడం చేతిలో పడ్డాడు, టోటల్ గా లైఫే పడింది. ఉదయ్ ఏంటిది, ఖైదీ నెంబర్ 150ఆ? గెటప్ మాత్రం అదిరిపోయింది, సూపర్ గా ఉంది. మొత్తం స్టోరీ అంతా ఏమన్నా వేసాడా? బాగా వాడుకున్నాడు. ఎనీవేస్, మీకు ఎలా అనిపించింది మీరు పర్ఫార్మెన్స్?
ఓకే సో రెడీ కదా స్కోర్ అవ్వడానికి యువర్ టైం స్టార్ట్స్ నౌ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అండి ఆల్ ది బెస్ట్ ఇండియా మన వీరబాబు లేడు పాపం పెళ్ళం పెట్టే బాధల్ని భరించలేక ఏకంగా ఆడ జాతి మీద కోపం పెంచేసుకున్నట్ట అయితే ఒక కూల్ డ్రింక్ తాగి పడుకోమని చెప్పు ఏ సేవలో ఏదో జోకు మీ ఆడ జాతి మీద రివెంజ్ తీసుకోవడానికి రెడీ అవుతున్నాడు మా మగ జాతి ఆని ముచ్చం అలాంటి ఆని ముత్యాలు కడిగిన వజ్రాలు మమ్మల్ని ఏం చేయలేవురా అయితే చూడు లెట్స్ వెల్కమ్ వేరియేషన్ వీరబాబు అలాంగ్ విత్ గోల గ్రీష్మ కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందు పెట్టు పెట్టు పక్కకి లగ్గం పెళ్ళికి ముందు అరే కొట్టు కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందు పెట్టు పెట్టు పక్కకి లగ్గం పెళ్ళికి ముందు ముద్ద బంతి పూవా ముద్దులాడనివ్వా అంటే రియల్ లైఫ్ లో ఎలాగో అవకాశం రాదు కదా నిజంగా అవకాశం ఇచ్చి కొట్టేస్తానంటరా అది కాదండి ఏదో పాట బాగుంది కదా అని ఫ్లో లో వేసేనండి ఓహో పాట బాగుందని డాన్స్ వేసేస్తావు రేపు పొద్దున పోర్ బాగుంటే కమిట్ అయిపోతావా అలా ఎందుకు చేస్తానండి మరి అలా చేస్తావురా నేను బాగా వేయడం వల్ల మీకు అలా అనిపించలేదండి మీరు భారీగా ఉండి అసలు కథలు లేకపోవడం వల్ల అనిపించింది ఏం రో అంటే నేను అంత లావుగా ఉన్నాను అంత లావుగా ఉన్నానా మీరు చూడడానికి చందమామలాగా గుండ్రంగా ఉంటారు ఇంత అండగట్టిని పెట్టుకుని వేరే అమ్మాయిని ఎలా చూస్తానన్నానండి అవునా వచ్చేస్తున్నారా దగ్గరికి వచ్చేరా ఇంకొంచెం లోపలికెళ్ళి కాఫీ తీసుకుంటా ఏమండి కాఫీ కప్ తెచ్చానండి ఇప్పుడు చెప్పండి కమ్ ఆన్ సాడేష్ తీసుకొని వెళ్ళి మన వీధి చివర హాస్పిటల్ ఉంటది రే 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 నేను ఇంకా చెప్పలేదురా హాస్పిటల్ పక్కన కిరాణా స్టోర్ ఉంటది అందులో నుంచి పాల్ ప్యాకెట్ తీసుకొచ్చి మళ్ళీ కాఫీ పెట్టి ఫీల్ అవుతున్నావా నువ్వు ఫీల్ అయినా పెద్ద పీకేది ఏం లేదు కానీ వెళ్ళి కాఫీ తీసుకుని రా నేను లోపల ఉంటాను చూశారు కదండి ఒక ఆడదాన్ని మన మగాడు కొడితే వెంటనే గృహహింస చట్టం అని లోపలేస్తారు అది ఆడవాళ్ళు కొడితే మగాడికి ఎవడండి దిక్కు ఎక్కడ దాకా ఎందుకండి ప్రపంచం మొత్తం మీద ఇప్పటిదాకా నన్ను రేప్ చేశాడని ఆడదే కేసు పెట్టింది తప్ప ఎప్పుడైనా ఒక మగాడు నన్ను రేప్ చేశాడని కేసు పెట్టాడా ఈ మగ జాతికి ఆనందం లేని దిక్కు మళ్ళీ సమాజంలో నేను బ్రతకలేను నేను చచ్చిపోతాను వద్దు వీరబాబు వీరబాబు నాయనా వీరబాబు ఎవరు నేను నాయనా బ్యాటింగ్ బాబాని నాయనా నువ్వు అర్ధాంతరంగా తనువు చాలించడానికి పుట్టినవాడివి కాదు నాయనా ఆడజాతిని అంతం చేయడానికి పుట్టిన ఆణి ముత్యానివి నువ్వు నేను ఆల్రెడీ ఆడవాళ్ళ మీద నెగటివ్ తో చచ్చిపోవాలని ఫిక్స్ అయిపోయాను చచ్చిపోతాను ఆగు నాయనా పూర్వం మీ అన్నయ్య కూడా ఇలాగే చచ్చిపోదామని ఫిక్స్ అయ్యాడు నన్ను దర్శించుకున్న తర్వాత మారిపోయాడు నాయన ఆ తర్వాత వాడు మగజాతి ఆణిముత్యమై కనపడ్డ ఆడవాళ్ళని కనపడ్డట్టు కొట్టుకుంటూ పోయాడు నాయన కామన్ గా ఆడవాళ్ళు కొడతారు కదా స్వామి అది నన్ను దర్శించుకోక ముందు నాయన స్వామి అయితే నేను కూడా వెంటనే నిన్ను దర్శించుకుంటా స్వామి కమాన్ ఎటు రావాల దారి చెప్పండి స్వామి స్ట్రైట్ గారా లెఫ్ట్ గారా స్ట్రైట్ గారా ఆగిపో అక్కడ దూరం నుంచి హిమాలయ పర్వతాలు అనుకుంటున్నావేమో అవి వింధ్య పర్వతాలు నాయన ఎక్కితే చాలా ప్రమాదం పక్కకు రా స్వామి మరి ఇతని పరిస్థితి ఏంటి స్వామి ఆయన పక్క నుండి చూడటమే గానీ ఎక్కటం లేదు దిగటం లేదు నాయన వచ్చేస్తున్నాను స్వామి నీ దగ్గరికి వచ్చేస్తున్నాను వచ్చేసాను స్వామి ఎవరే నువ్వు గ్రహాంతర వాసి కప్పలా ఉన్నావు
ఎలాగండి పాపలు ఎక్కడికి నుంచి వస్తున్నారు క్లబ్ నుంచి వెరీ గుడ్ ఎక్కడికి వెళ్తున్నారు పబ్ కి వెరీ వెరీ గుడ్ ఆ తర్వాత ఏం చేస్తారు డాన్స్ చేస్తాం వెరీ వెరీ గుడ్ ఆ తర్వాత ఏం చేస్తారు డ్రింక్ చేస్తాం అమ్మని అమ్మ గుడ్డు తర్వాత ఏముంది బాయ్ ఫ్రెండ్ ఔటింగ్ వెళ్తాం ఆ తర్వాత యాజ్ యూజువల్ గా మన వదిలేసి రేపు ఇంకో చేసుకుంటాం జజ్జా ఒక మగాన్ని మోసం చేయడం మీకు తప్పనిపించలేదే ఎవ్వడ్రా నువ్వు ఇంతవరకు మా మొగుడ్లే మమ్మల్ని అడగలేదు నువ్వేమడ్రా ఈ మగ జాతి ఆడి ముట్టి మీద చెయ్యస్తారా నీ అక్కమ్మ దగ్గరికి రాయా ఈ మగ జాతి ఆడి ముట్టానికి ఎదురు కౌంటర్ ఇస్తారే గుట్టు కూడా వేసుకోవడం మర్చిపోయారు బట్టలు పూర్తిగా వేసుకోవడం మర్చిపోయారు అసలు బాక్స్ వేసుకుంటారు అసలు బట్టలు బజార్లో వేసుకుని తిరుగుతారా గ్యాంగ్టాక్లో చేయాల్సిన తాయి మసాలు భారతదేశాన్ని ప్రవేశపెట్టాలని చూస్తారా నీ ఎంత తేలుస్తా ఆఖరికి పెళ్ళైతే తాళి బొట్టలు వేసుకోవడం కూడా మర్చిపోయి దిక్కుమాలి యాంకర్ లో అరే పెళ్ళైంది అనుకుంటారా నాకు చూచావా చూచావా వాడిని చూసావా వరద బాధితులు పురిహాల పొట్లం కోసం వేసి హెలికాప్టర్ కోసం చూసినట్టు ఎట్ట ఎదురు చూస్తున్నాడు ఏ రోజైనా కిట్ మీద కాన్సన్ట్రేట్ చేసాడా ఎంతసేపు నిన్ను కొట్టడం మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు కిట్ బాగుంటే తడ మీద పడతాడు పంచి బాగలేకపోతే బుజ్జును తోడతాడు శాంతం మా మగజాతి మొత్తాన్ని మట్టి కరిపించేస్తాడు నీ ఎంత తేలిస్తా ఇంకొకసారి ఇలాంటి దిక్కుమాలి బట్టల్లో నా ఈ మగజాతి సంస్కృతిలో కనబడితే నాకంత సీన్ లేదంట ఏంట్రా పాటించుకొని కొడుతున్నా మాలో ఒక్కరు వస్తే చాలరా నువ్వు అయిపోతావు ఒక్కొక్కరు కాదే నలుగురు కలిసి వచ్చిన నన్ను ఏమి పెక్కలేరే రే మేము మేకప్ లేకుండా ఒక్కరు వస్తే చాలరా మేకప్ లేకుండా కాదు ఏమి లేకుండా వచ్చినా నన్ను ఏం చేయలేరు ఏంట్రా నీవేం చేయలేవా రండి నిన్ను ఈ మగజాతి ఆణిముత్తి మీద చేస్తే ఎవరికైనా ఇంతే గులాబ్ జాములు కలకలాడిపోవాలా ఇలా కాదు చెప్తాన్రా నీ పని చెప్తాను ఏ వాడిని ఇప్పుడు ఎవరు ఏమి చేయలేరు ఎందుకు వాడి చేతిలో బ్యాట్ ఉన్నంత వరకు వాడిని ఏమి చేయలేరు అయితే ఇప్పుడు నేనేం చేయాలి వాడి చేతిలో బ్యాట్ జారగొట్టాలి ఆ పని నేను చేస్తాను ఏమి చేంజ్ అవ్వరా ఏం చేంజ్ అవ్వరా ఏమండి అబ్బో నీ లల్లాయి మాటలకి ఇక్కడ ఎవడు పడడు పోవతలకి ఏంట్రా నువ్వు మగజాతి అద్దా యాంకరింగ్ చేస్తుంది చేస్తున్నా నీ ప్రేమికుల్ని చూస్తే ఏమనిపిస్తుంది పాపం ఇంకో బక్రాగాడు బలేబడి అనిపిస్తుంది థాంక్స్ వెల్కమ్ కానీ ఆ బక్రాగాడిని నాకు సేవ్ చేయాలనిపిస్తుంది థాంక్స్ మళ్ళీ ఎందుకు థాంక్స్ ఎందుకంటే మీరు బక్రాగాళ్ళ నొప్పుకున్నందుకు బాగా చప్పట్లు కొట్టావు మీ వెనకాల తిరిగి మేము బక్రాగాళ్ళు అయిపోయావు
నీలాగే మన సుబ్బు కూడా బకరగాళ్ళందరినీ కాపాడాలని చెప్పి పార్క్ చుట్టూ తిరుగుతున్నాడంట. ఏ పార్క్ చుట్టూ తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్. జనక్కాయలు జనక్కాయలే ఎన్న వాసన వస్తా ఉందా? అందరూ ఎవరు పదల్లో పోతే మంచి అన్ని తిరగతా ఉన్నది ఎలుగుడు మాదిరి. ఓ పిల్లకాయలు పెళ్లి కాల పెళ్లి కాల పెళ్లి కాలేదా? ఇదే కదా యుగాంతం అంటే. మామూలుగా పెళ్లి కాలేదా? ఎవరు చేసుకోమని చెప్పారా? నీకెందుకు రమ్మూసుకొని పో. జనక్కాయలు కావాలా? వద్దు. ఏనా? మా బుడ్డి వస్తాడు. ఓ ప్రొడ్యూసర్ రావాలా? కరెక్ట్ గా సింగ్ అయిన సాంగ్. ఏమర్థమేదోబ్రా కింగ్ కోబ్రా ఆయన బుద్ధుందంటరా? కింద కూతుర్ని పార్క్ లో ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఎవరైనా ఎవరు కూతురా? ఆ పిల్ల నీ కూతురు కదా? అది నా కూతురు కాదురా. ఓ మీ అమ్మ? మా అమ్మ కాదురా. ఇంకెవర్రా? నా లవరు. ఒరే కుళ్ళిపోయిన ఫ్లవర్ లాగా ఉన్నావు, నీకు లవరా? ఎగస్టాల్ చేయబాకా. ఎగస్టాల్ చేయటంలో ఏసినకాయలు అమ్ముతుందా? ఎవడు బయడా? బుడ్డి నువ్వు ఇట్రా కూర్చో. ఏందా బుడ్డియా? పొయ్యిలో పెట్టిన కడ్డీలాగా ఉన్నాడు వాడు. బుడ్డి ఏందా? బుడ్డి వాడిని అక్కడి నుంచి నాకు లైన్ వేస్తున్నాడు తెలుసా? అవును, లోకంలో ఎవరు లేరని ఈ పటేల్ మొహం దాన్ని ప్రేమించాలా. వాడికి అసలు విషయం తెలియలా. ఏందది? నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా. కాకి పిల్ల మాదిరి ఉంది, ఇది అందంగా ఉందంట. నీ పెద్ద దొండ పండ్లా ఉండేవా? కేజీ ఎంత దొండ పండ్లా? ఏంది రావడా? ఎగస్టాలు చేస్తున్నాడు మేము కూడా. నా కోపం వస్తుంది. ఏం చేస్తున్నావు? నాదే చెప్తున్నా నీకు. శనక్కాయలు శనక్కాయలు. సరేగానే నీకు ఇంటి దగ్గర ఉంటే రోజు నేను గుర్తొస్తాను. బిడ్డి ఎందుకు గుర్తురావా? రోజు నిద్రపోయేటప్పుడు నీ ఫోటో నా గుండెల మీద పెట్టుకుని నిద్రపోతా. ఎందుకు రాబోయే అంత కష్టమా? దాన్ని జనవరి ఫస్ట్ చూసా అనుకో, December 31st గుర్తుంటుంది అది. ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా నన్ను ప్రేమిస్తుంటాను. నీకు సంగతి తెలుసా? నాకు పెళ్ళైన వాళ్ళంటే చాలా ఇష్టం. ఏమన్నావు నువ్వు? అంటే పెళ్ళైన తర్వాత బాగా చూసుకుంటా చెప్తున్నాను. అవునా? బుడ్డి మా ఇంట్లో మ్యాచ్ చూస్తున్నారు తెలుసా? ఎంత మ్యాచ్? స్కోరా? 99. ఎంత స్కోర్ అంట? అరే ఆ ఎలుగుబంటికి ఇంకో ఎలుగుబంటి చూస్తున్నారంటరా? ఇంకో ఎలుగుబంటి తెలుగుమే. ఒరే అభయ, ఎలుగుబంటి అంటే ఇంకో పెళ్లి కొడుకుని చూస్తున్నారంటరా? ఆ ఇంగ్లీష్ మొహం దానిక. బుడ్డి నాకు టైం అయింది, మా మమ్మీ మెసేజ్లు పెట్టింది తొందరగా రమ్మని. నువ్వు బయలుదేరితే నేను ఇంటికి బయలుదేరుతాను. నాకు కూడా పనులు. నేను ఏం పడరా? కటింగ్ చేసుకోవాలరా? కటింగ్ కౌంటింగ్ నువ్వు ఏదా చేస్తున్నా? నీకేమో అభ్యంతరమా? బుడ్డి నీకు జుట్టు రాలిపోయిందా? కాదు, ఎవరో రాలగొట్టారు. ఊడిపోయిన పచ్చడి చెప్పే మాట ఇదే కదా? ఇంకొక మాట మాట్లాడే నేనేం చెప్తాను నాకే తెలియదు. నీకా నువ్వేం బెరకలేకపోరా? ఎందుకని మంచిది? నా ఫోన్ నెంబర్ చెప్తా, రాసుకో. ఉంది కదా? అది కాదు, ఇప్పుడు కొత్త నెంబర్ మార్చా. ఎవరన్నా అలాని ఇస్తుంది, నాకు ఫోన్ చెయ్యి, నేను చూసుకుంటా ఒక సంగతి. సరే. 9404-640-564. ఓకే, నేను ఫోన్ చేస్తా. వేస్తా డార్లింగ్. బాయ్ డార్లింగ్. వేస్తా. బాయ్ బుడ్డి. బాయ్. నీ సంగతి మళ్ళీ చెప్తాను రా. ఓ శనక్కాయలు కావాలా? వెళ్ళా పో. హలో హలో డార్లింగ్, ఎక్కడా? కృష్ణా పార్క్ లో ఉన్నాను డార్లింగ్. నువ్వు అక్కడేం పీకుతున్నావు డార్లింగ్? గడ్డి పీకుతున్నాను డార్లింగ్. నిన్ను కేవీఆర్ పార్క్ కదా రమ్మన్నాను. నీ ప్రేమలో పడిపోయి ఏ పార్క్ గారు తెలియట్లేదు డార్లింగ్. ఆ త్వరగా వచ్చేది. మరి 2 నిమిషాల్లో నీ దగ్గర ఉంటాను డార్లింగ్. బావును కదా, ఇప్పుడే కదా ఓడిపోయింది, అప్పుడు ఎందుకు పిలుస్తున్నావు? ఇడియేరేవాడు. ఇడియేరేవాడా? అంటే డబుల్ సిమ్ అనికా? నీకెందుకు రా? అది కాదు, ఈ మొఖానికి డబుల్ సిమ్ అంటేనా? తప్పమ్మా, చేయకూడదా? శనక్కాయలు అమ్ముకో, మూసుకుంటా. శనక్కాయలు కొనవా? వద్దు. నీ తాట నేను తీస్తా, ఉండు. హలో హలో. ఒరే ఎక్కడున్నావు రా? నేను నా డార్లింగ్ కి కుక్క పిల్లని కొంటున్నా. ఒరే నువ్వే పెద్ద కుక్క పిల్ల మాదిరి, ఇంకో కుక్క పిల్ల తినగల దానికి. అవయా, నీ స్వీట్ హార్ట్ ని ఎవరో తినేస్తున్నారు, నువ్వు తొందరగా రా. అట్టయితే మా వాళ్ళ అన్నం తీసుకొస్తా. ఎవరో ఏడానో అన్నదానం జరుగుతున్నదా? నువ్వు అక్కడ రా, మూసుకొని వస్తున్నావు. ఉండరా?
హాయ్ డార్లింగ్. హాయ్ డార్లింగ్. ఏంటి నా కోసం చాలా సేపు నుంచి ఎదురు చూస్తున్నట్టుండో? చాలా సేపు నుంచి వెయిటింగ్ ఆ బొంగ వాడు బేడీడు వచ్చాడు. ఏంటి డార్లింగ్? ఆ ఏ లేదు, చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. శనకాయలు కావాలా? వద్దమ్మా. తింటే బలం వస్తుంది. వద్దమ్మా మాకు. వీడికి బలం ఎక్కువ ఉన్నట్టుంది. డార్లింగ్ ఏంటి ఈ మధ్య కొద్దిగా స్లిమ్ అయినట్టుండో? అంటే ఇంకా డమ్ము లేకుండా అంటే ఈ మధ్య డైటింగ్ చేస్తున్నా. డైటింగా డేటింగా? పోరా అవుతుందా డార్లింగ్? నిన్ను చూస్తుంటే ముద్దొస్తున్నావు డార్లింగ్. వద్దురే పంది పిల్లలు పుట్టాయే. డార్లింగ్ ఒక ముద్దు పెట్టుకుంటాం డార్లింగ్. ముద్దొచ్చాను కదా. అవును డార్లింగ్. నువ్వు అక్కడుండు, నేను అక్కడుంటా. మనం మంచి ఎక్స్ప్రెషన్స్ తో వచ్చి ఎమోషనగా దండను పెట్టేసుకుందాం. అట్టే డార్లింగ్. వామ్మో డార్లింగ్ 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 డార్లింగ్. ఈ కేసు ఏంది అయిపోయింది డార్లింగ్? బాబా ఓ డార్లింగ్ అయితే నేను ఉంది డార్లింగ్ లో ప్రభాస్. ఏమే నీకు నేను చాలు నీకా, ఇంకోటి కావాల్సి వచ్చాడు నీకా. ఎవడ్రా నువ్వా? నువ్వెవడ్రా? నువ్వెవడ్రా? నువ్వెవడ్రా అసలు? నువ్వెవడ్రా? ఏం నువ్వు ఎక్స్ట్రా మారుతున్నావా? ఏం నువ్వు ఎక్స్ట్రా మారుతున్నావా? శనక్కాయలు కాదురా, ఇరు పుష్పం. ఆ మనిషి మీ ఇద్దరిని ఇరుపోగలవడం చేసిందిరా. ఏందిరా? నీకు తెలియకుండా వాడిని, వాడికి తెలియకుండా నిన్ను సిమ్ కార్డ్ వాడినట్టు వాడేసింది. ఎంత అన్యాయం చేసేవా? నీ కోసం నేను నా ఫస్ట్ బయట వదిలేసి వచ్చా కదా నిన్న. అంటే నీకు పెళ్ళైందా? అంటే నీకు పెళ్ళైన వాళ్ళు కాక నీకు పెద్ద యూత్ వస్తారా ఈ మొఖానికి? అన్యాయం చేసావు కదా. ఎంతమంది ఆడుకుంటావు నువ్వా? నాకు అర్థమైందిరా. ఏమర్థమైంది? వాళ్ళిద్దరిని సైడ్ చేసావంటే నీకు నా మీద కన్ను మారింది. నీకు నా సంగతి తెలియదు అసలు. నేను ఫస్ట్ లో ఈ పార్క్ ఓనర్ ని విందాన్ని ప్రేమించిన తర్వాత పల్లీలు తట్టు చేతికి వచ్చింది సరేనా? ఈ తట్టు కూడా మిగిలిచో నాక. అంటే నీరజా నీకు ఎవరు దొరకరా ఏంది? ఇదిగో నీరజా. పల్లి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పల్లి పర్ఫార్మెన్స్ ఏమో కానీ వీళ్ళిద్దరి పేరు ఎలా ఉంది? హియర్ వి గో, ఓటింగ్ టైం. ఇలా మతిమరుపు ఉన్న ఇద్దరు భార్య భర్తలు ఏం చేశారో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్. మర్చిపోయావు. హలో అండి. హాయ్. మా ఇద్దరిని చూసిన వాళ్ళందరూ మేము అనుకుంటారు, కానీ మా ఇద్దరికి ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. అదేంటో శాంపిల్ చూపించమంటారా? హే కౌశిక్ పిలుస్తున్నారు. కౌశిక్, ఇక్కడ ఏం చేస్తున్నా నేను? చూసారు కదండి, ఇదన్నమాట సేమ్ టు సేమ్ ప్రాబ్లం నాకు కూడా ఉంది. మరి దీనికి సొల్యూషన్ నేనే చూపిస్తాగా. చూసారు కదండి, ఇది మా ప్రాబ్లం. ఒక్కసారి తల మీద ఏమైనా తగిలిందనుకోండి, మళ్ళీ తగిలితే కానీ మాకేమీ గుర్తురాదు. ఏంటి అసలు, ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను నేను? తల తిరిగిపోతుంది. నేను ఎక్కడ ఉన్నాను? కరెంట్ బిల్లు జేబులో ఉందంటే నేను కరెంటు బిల్లులు కలెక్ట్ చేస్తాను అన్నమాట. మీరెవరండి? 2 నెలల నుంచి కరెంటు బిల్లు కట్టట్లేదండి. మా బాస్ కనెక్షన్ కట్ చేయమన్నాడు ఈ రోజు, నాకు తెలియదు. బాబు అంత కోపడకయ్యా, మంచోడు కదా, నీకు 1-2 రోజులు టైం ఇచ్చా అనుకో, కరెంట్ బిల్లు కట్టేస్తాను. అరే ఓ వారం అంటే వచ్చండి, 2 రోజులు ఎక్కడి నుంచి ఇవ్వాలండి? వారం రోజులా? మహారాజే ఎంత మంచోడు అయ్యా, ఏమన్నా తీసుకుంటావా? అంటే మీరేమో ఇస్తే ఏమన్నా తీసుకుంటా. నువ్వు అడిగా ఇస్తాను. ఏమడిగినా ఇస్తారా? ఏమడిగినా ఇస్తాను. ఒక కప్పు కాఫీ.
తగ్గానే కాఫీ తెస్తున్నట్టు ఇది కాకా హోటల్ అయింటుందండి అది అది తాగండి. పంచదార లేకపోయినా అమృతంలో ఉందమ్మా కాఫీ. బిల్ ఎంత? 20 రూపాయలే. ముగుడు పోయిన దానిలో ఉన్న 20 రూపాయలతో ఎలా బతుకుతావు అమ్మా? 100 తీసుకో. ఎందుకమ్మా అలారి చెవు? బయట ఎవడని ఉంటే నేను నిన్నేదో చేశానుకుంటారు. నాకు మొగుళ్ళాడా నీతో చెప్పానా? ఆయన బంగారంలా ఉన్నాడు. మరి వచ్చిన దగ్గర కనపడ్డా? కనపడ్డా అంటే ఈయన ఎక్కడున్నాడు? ఇక్కడ ఎక్కడ ఒక్క నిమిషం వెతుకుతాను. ఎక్కడున్నాడు ఈయన? ఇంటికో ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ నేనే దీని మొగుణ్ణి. మరేంటండి సోఫా వెనక దక్కున్నాడంటే? అంటే చిల్లర పడిపోయింది మాస్టర్, చిల్లర బాగా ఇంపార్టెంట్ కదా, వాళ్ళ రేపు వెతుక్కుంటున్నా అనమాట. మరి గెటప్ ఏంటండి? రౌడీ ఎదవలా? ఇదే మా కాలనీలో ఇవాళ ఫ్యాన్సీ డ్రెస్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది, అందుకని ఈ గెటప్ వేసుకున్నా అనమాట. హలో టీచర్ గారు, ఎందుకండి పిల్లలు స్కూల్ బయట నుంచి వదిలేశారంట? ఒళ్ళు కలిసి ఫీజు కడతానని చెప్పాను కదా. అబ్బా ఇదిగో ఈ తాగుబోతు వచ్చినాడు, డబ్బులేమంటే ఇచ్చేనా? పంపిస్తానండి. ఏమండి? ఏంటి ఈ రోజు చైన్ అమ్మాయినా సరే మన పిల్లలు ఫీజు కట్టాల్సిందే. ఆరు పిల్లలకు నేను ఫీజు కట్టమంటే శంకించడం కాదు, శంఖంలో నీళ్లు పోయడం కాదు. ఆడపిల్లలు కదా, ఫీజులు ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో వేద్దాం అంటున్నా. అది కరెంటు బిల్లు కూడా ఇప్పిస్తే ఏమండి అన్నయ్య గారికి కట్టండి త్వరగా. వాడు వాడుకున్న దానికి నేను కట్టడంటే? అంటే ఇందాక ఫ్యాన్ ఏమన్నాడు కదా, ఆయన కూడా వాడుకున్నాడు మన ఇంట్లో కరెంటు. అది చెప్తున్నా, భర్తను కదా నా బాధ్యత కరెంటు బిల్లు కట్టాలి. కట్టండి కట్టండి. ఏమండి ఇప్పుడు దాకా వీళ్ళిద్దరు గతం మర్చిపోయారు. నా జేబు నా పర్సులు అన్ని ఖాళీ చేసారు. నా చైను డబ్బులు వెనక రావాలంటే వీళ్ళింట్లో నేను కనవేయడం కాదు, నాకు సొన్నం పడేటట్టు కాబట్టి మెమరీ తెప్పించి కనీసం ఏమైనా అడుక్కుని వెళ్ళిపోతాను. ఓకేనా? ఒక్క నిమిషం బాబు గారు, ఆ కౌశిక్ అండి మిమ్మల్ని అదేలా చూస్తున్నాడు. వచ్చేసాడు వచ్చేసాడు, లైన్ లోకి వచ్చేసాడు. ఎవడే వీడు? వీడు నా మొగుడు. ఏడు ముందు పట్టుకున్నాను, ఏమని పిలుస్తావు? ఎంత ధైర్యం మళ్ళీ ఆడు మర్చిపోయాడు. ఏమే నీకెంత ధైర్యం ఉంటే నేను ఏంటి అంత? ఏంటి నా కళ్ళ ముందు నా చెల్లెలు కొడతావరా నువ్వు? మా జీవితం వీళ్ళిద్దరికి గతం గుర్తు రాదు, నా చేయని డబ్బులు వెనక రావు. వీడేవాడు మధ్యలో గారు బాగున్నారా? అర్థమైంది నాకు మొత్తం అర్థమైంది. ఇగో ఒకసారి వాళ్ళని చూడండి ఒకసారి. అవును వీడాడు. ఎవరా నువ్వు? దొంగని. కట్టోడు చూసుకొని నమ్మేయాలి పారిపోవాలి. అంటే నా చైను డబ్బులు ఉన్నాయండి ఇక్కడ. రే చెప్పు తీసుకొని కొడతాను. అమ్మాయి మీరు ఇట్ట కాదు కానీ మీకు పని చెప్తా ఉండండి. పనే? ఏ పని? ఇక అరడు గారు ఇది అమ్మాయి మెల్ల బెస్ట్ ఐడియా. నువ్వు కూడా అల్లుడు గారికి నాలకి స్కిట్ లో మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. అమ్మా మాట బెడ్రూమ్ కు ఆరు నూరు అయినా నూరు ఆరు అయినా ఎవరైనా మెడ మీద కత్తి పెట్టినా సరే ఎలిమెంట్లు మాత్రం చేయొద్దు, వెళ్ళండి. అమ్మయ్యా ఇన్నాళ్ళకి మా కూతురు వాళ్ళు సమస్య సాల్వ్ చేశారండి. 9 నెలల తర్వాత ఏం జరిగిందో చూద్దాం. నాన్న అల్లరి చేయకూడదురా, తాతయ్య దగ్గరికి వెళ్తున్నాం బుజ్జికొండా. నువ్వు తాతయ్యని చూస్తున్నావు నాన్న? మీ మనవడు. ఏంటి మీరేం చెప్పారు? 24 గంటల పాటు ఎవడైనా పేక మీద ఖర్చు పెట్టినా ఏ టైంలో హెల్మెట్ తీయొద్దని చెప్పారా? చెప్పాను. మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? వీళ్ళకి మరి 1 ఇస్తారో 2 ఇస్తారో 3 ఇస్తారో 4 ఇస్తారో 5 ఇస్తారో మీ ఇష్టం. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ.
కౌశిక్, లైఫ్ లో ఏదైనా సెలబ్రేషన్స్ ఉంటే నువ్వు ఏం చేస్తావు? వెల్కమ్ కౌశిమసా, బ్యాంకాక్ వెళ్తా. మరి నువ్వు? ఆల్రెడీ హంగామాలో సెలబ్రేషన్ స్టార్ట్ అవబోతున్నాయంట. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు వీళ్ళంతా హంగామాకి వస్తున్నారు. అక్కడికే వెళ్తున్నా. మరి తమ్మన్న, కాజలు, సమంత, అనుష్క వీళ్ళు రావట్లా? వస్తున్నారు. ఎక్కడ తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ఫనీ ఫనీ అలాంగ్ విత్ నవుల నవీనా. హాయ్, హలో, నమస్తే. ఏమండి, హంగామా ఈవెంట్ మేనేజ్మెంట్ పెట్టుకున్నానండి నేను. ఈవెంట్ మేనేజ్మెంట్ చేయడం అంటే కేవలం ఈవెంట్ మేనేజ్ చేయడం కదండి, ఇలాంటి విషయాల్లో కూడా మేనేజ్ చేస్తూ ఉండాలి. అందుకే నేను మహా మేధావిని, తెలివైనడు కాబట్టి ఈయన ఎరిపప్పు నేను అమ్ముకుని డాన్సింగ్ చేసేస్తూ ఉంటానండి. మన మాత్రం క్యాస్ నూతన సంవత్సరంలో నాకు కోపం తీసుకురాకరా, ఎవరిని కొట్టాలని నాకు ఉండదు, నువ్వు మాత్రం ఇలా ఇరిటేషన్ తెప్పించేస్తూ ఉంటావు. సరే సరే, అన్ని వదిలేసి అవునరే, నువ్వు ఈ ఇయర్ పెళ్లి చేసేసుకోరా. పెళ్లి మన వల్ల కాదండి, ఈ అమ్మాయిలు మనం నాకు ఇచ్చేస్తున్నారు. ఈ అమ్మాయిలు మంచోళ్ళారా? నువ్వు అన్నది ఆ అమ్మాయిల గురించి అన్నావమో. నాకంటే ముందు వెళ్తున్నావేంట్రా? నాకంటే వెనక వస్తున్నావేంట్రా? గోతులతో అవుతున్నావా? సారీ అండి, తప్పు. ఏంట్రా నా పక్కన నడుస్తున్నావేంట్రా? నా మొగుళ్ళే నా పక్కన నడవరు. మొగుళ్ళ మొగుళ్ళ రే, గొడుగు ఎవరికి? మరి నువ్వు పట్టుకుంటావేంట్రా? మేడం మేడం నమస్తే. నమస్తే, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. బాగున్నారా? బాగున్నాను. గోపి అమ్మ లోపలికి వచ్చేసారు మేడం. నువ్వు బాగా చేస్తా ఉంటా కదా? బాగా చేస్తాను. ఈవెంట్ ఏం చెప్పేది? ఈవెంట్ మేడం. వెరీ గుడ్, హ్యాపీ న్యూ ఇయర్ మేడం. హలో, ఏం జరుగుతుంది అక్కడ? ఏం లేదు, కస్టమర్లు వచ్చారు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నావు. వాడే ఈవెంట్ మేనేజర్. మరి నువ్వు అసిస్టెంట్? మరి ఇంతసేపు నా టైం వేస్ట్ చేసావు కదరా. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఏమండి బయట? హలో హలో, నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను మహబూబ్ నగర్ ఎమ్మెల్యేనండి. వావ్, మహబూబ్ ఎలా ఉన్నాడు? December 31st కి మేము ప్రోగ్రామ్ చేయాలనుకున్నాం. 31st తెలిపోయింది కదండి. చెప్పేది కాస్త వింటారా? ప్రోగ్రామ్ కాస్త క్యాన్సిల్ అయింది, అది కాస్త February 31st కి వెళ్ళింది. February 31st ఉండదండి. టెన్షన్ లో పడి నేను అన్ని మర్చిపోయాను. సారీ, January 3rd and 4th లో ఉంటుందండి మా ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ మీరు బాగా సక్సెస్ చేయాలి. అయితే ఏఎన్ఆర్, ఎన్టీఆర్, రాజశేఖర్, నారాయణ మూర్తి గారు, వాళ్ళెవరిని తీసుకోవడం కుదరదండి? అసలు అక్కడ వాళ్ళందరూ హై బడ్జెట్ లో ఉన్నారు. అయ్యో, వాళ్ళందరూ వద్దండి, ఆల్ డూప్స్ కావాలి. అంతే కదా, మీరు ఇంకా అయితే మర్చిపోని చెప్తాను. అదేనండి, ప్రోగ్రామ్ సక్సెస్ చేసే పూచి మాది అని చెప్తున్నాను. మరి అడ్వాన్సింగ్ సుబ్రాజా చెప్పండి. ఇక ఎల్లుండి మంచి డేట్ ఒకటి వచ్చింది, ప్రోగ్రామ్ చేసేయాలి. నువ్వు ఫిక్స్ అయిపో. మీరు ఫిక్స్ అయ్యారు, డబ్బులు ఇయ్యారు, మీరు చేయాలండి. అలా కదా, రే రే రే, ఫోన్ పెట్టవే. ఎర్రాజు గారికి చేద్దాం. ఎర్రాజు, మళ్ళీ నాకే ఫోన్ చేశారు. అరే అమ్మని అమ్మ, సరే సరే పెట్టు. హలో ఎర్రాజు, చెప్పు. రే ఎల్లుండి ప్రోగ్రామ్ వచ్చిందిరా, అన్నుగా ఎల్లుండి పొద్దున్న వచ్చేసి బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ సక్సెస్ చేద్దాం మనం. మీరు డబ్బులు ఇయర్ ఏం లేదు కానీ ఫోన్ పెట్టండి. ఒరే అలా కదరా, ఈసారి ఫోన్ పెట్టు. మాట్లాడారు ఫోను, మనం ప్రోగ్రామ్స్ చేద్దామంటేనే ఎప్పుడో కూడా అసలు రానన్నది. డబ్బులు ఇస్తే ఎవడన్నా వస్తాడండి? ఎదరెక్కలొద్దు. ఈసారి ఎలాగైనా ప్రోగ్రామ్స్ చెయ్యాలి, సక్సెస్ అయ్యాలి. ఎలాగా? అరే ఒకసారి తిరుగు, ఇలా తిరుగు, ఒక్క నాలుగు అడుగులే. ఏ అద్ది 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 అద్ది, ఇది సాలరా నీకు? ఏంటదే? ఏం లేదురా, ఎలా నువ్వు రాజశేఖర్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, నారాయణ మూర్తి ఇలాగా రకరకాల డాన్సింగ్ అన్ని చేసేస్తావు కదా, అందుకు నీ ఒకసారికి డబ్బులు డబ్బులు. ఒరే కమిటీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు నువ్వు తీసుకుని, నీకు ఎంత కావాలో తీసుకుని, మిగతాదా నాకేవరా? నీ ఒక్కసారికి పరువు దగ్గర అమ్మని అమ్మ, డబ్బులు ఏముంది, ఎవరి దగ్గర రాదు కదా. అడగా, అదే ఎవరి దగ్గర రాదు కదా. సరేనా, ఓకే, ఒప్పేసుకున్నా. రెడీ? రెడీ.
హంగామా ఈవెంట్ మేనేజ్మెంట్ తరఫున మా ఈ ప్రోగ్రాం ఇవాళ ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మొట్టమొదటిగా మీ అందరి కోసం వచ్చేస్తున్నారు నట్ట సామ్రాట్ అక్కిని నాగేశ్వరరావు గారు నటించినటువంటి ఒక్క లైల కోసం చిత్రం నుంచి జూనియర్ ఏఎన్ఆర్ గా మా సుబ్బరాజు గారు జూనియర్ రాజశేఖర్ గా మా వాడు ఈరభద్రం వచ్చేస్తున్నాడు. సత్యభామ సత్యభామ సంగతంటమ్మా వెళ్ళకాని వెళ్ళల్లో నా పిలుపులేంటమ్మా చూసిన ఘడియా నుండి ఇప్పుడు కథానాయకుడు ఆర్ నారాయణమూర్తి గారు సాంగ్ శివరాకర్ గా మీ అందరికీ వినిపించేస్తాను. ఒక్కసారి మీ గారు సపోర్ట్లు కొట్టాలండి. మీరు ఎర్ర జెండె ఎర్ర జెండె నీయలో ఎర్రని జెండె నీయలో ఎర్ర జెండె ఎర్ర జెండె నీయలో ఎర్రని జెండె నీయలో. అమ్మా అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా. మీరు మధ్య మధ్యలో ఆపేస్తే కుదరదండి. మీరుగా పోగులు పూర్తిగా చూడండి, ఆ తర్వాత సన్మానాలు సత్కారాలు చేయాలి. మధ్యలో ఆపేస్తే కుదరదా? సన్మానం చేస్తే గీత నా ఇయ్యాలి. నేను డాన్సింగ్ చేశాను. నువ్వు డాన్సింగ్ ఏ చేసావు? మరి ప్రోగ్రామ్ బుక్ చేసుకుని యాంకరింగ్ చేసి ఇంత సెటప్ అంతా అడవర్ చేసింది నేను, నాకే జరగాలి. ఏమంటే డబ్బులు ఎవరు ఇయ్యపోతే నన్ను చేయమంటే నేను చేసాను. నాకు చేయండి సన్మానం. కుదరదు, నాకే చేయాలి. నాకే చేయాలి, నాకే చేయాలి. మీ ఇద్దరికి కలిపే చేస్తాను సన్మానం. ఒరే నేనేం చెప్పాను రా, ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి అని చెప్పాను. ఆ డూప్లికేట్ డూప్ ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చావు ముఖ్యం కాదండి. ఫైనల్ గా ప్రోగ్రామింగ్ జయప్రద చేసేవా లేదా? జయప్రద ఏదిరా? జయప్రద అంటే జయప్రద జయమాలని చేసేది కాదండి, సక్సెస్ చేసాం కదండి. రే హ్యాంగర్ కి షర్ట్ ఎలాడిసిన ఎలాగో నువ్వు హ్యాంగర్ ఏంట్రా ఉండ్రా నీకు ఇలా కాదురా. ఎక్కడ ఉందండి కర్ర? మామని కొట్టాలి కదా. ఇదిగోండి. రే ఆగండి రా. ఏమండి కొట్టండి. మా సత్యభామ సత్యభామ సంగతంటమ్మా. అసలు మీరు చేసిన ఈవెంట్ అండి నా భూతో నా భవిష్యత్. ఆడియన్స్ అవేజెస్ కేట్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? సో 1 ఇస్తారో 2 ఇస్తారో 3 ఇస్తారో లేక 5 ఇస్తారో మీ ఇష్టం. తెలుసుకునే ముందు లెట్స్ వెల్కమ్ ఆల్ ద ఫైవ్ టీమ్స్ ఆన్ స్టేజ్. ఇవాళ ఎపిసోడ్ లో పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా నెక్ నెక్ ఉన్నాయి. సో ఎవరు గెలుస్తారో తెలుసుకునే ముందు లెట్స్ ద స్కోర్స్ ఆన్ ద స్క్రీన్. స్క్రిప్ట్ కి 3,000 రూపాయలు. కంగ్రాచులేషన్. ఇదండి ఈ వారం హంగామా. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంటే టేక్ కేర్. శ్రీ బాబాజీ బింది అదీస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్. బై బై.